హాల్మార్క్ సమర్పించారో ఎలా మజాక. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాన్స్ డిషెస్తో మీ ముందుకు వస్తున్నారో ఎలా మజాక. ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన ఎలా మజాక ప్రోగ్రాంలో మనతో ఉన్నారు చెఫ్ మస్తాన్ గారు. సో మస్తాన్ గారు ఈరోజు మనకి ప్రాన్స్తో ఏ స్పెషల్ ఐటమ్ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. సో ఏంటి ఈరోజు ప్రాన్స్ తో మీరు ఏ స్పెషల్ డిష్ ని ప్రిపేర్ చేస్తున్నారు? అసలు ఏం పేరు ఏంటి? ఫ్రాన్స్ చోలా. చోలా, ప్రాన్స్ చోలా. ఇది ఏంటి, కర్రీనా లేకపోతే ఫ్రై ఎట్లా వస్తుంది? డ్రై ఐటమ్. డ్రై ఐటమ్. సో ప్రాన్స్ తో చోలా తయారు చేయబోతున్నారు. సో పేరు అయితే చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది, ప్రాన్స్ చోలా అంటే ఎలా ఉంటుందా అనేసి. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ చోలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా బాయిల్ చేసుకుందాం 150 గ్రామ్స్ ఫ్రాన్స్. ఓకే, హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటాం. తర్వాత కార్న్ పౌడర్, ఒక ఎగ్గు, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, ఆనియన్స్, కరివేపాకు, క్యాప్సికమ్, ఆనియన్. క్యాప్సికమ్, ఆనియన్. ఓకే, కొంచెం ఎండుమిర్చి. ఎండుమిర్చి అంతేనా ఇంగ్రీడియంట్స్? అంతే. ఎస్, ప్రాన్స్ షోలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలిసేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ 150 గ్రామ్స్ తీసుకున్నారు. సో ఆ 150 గ్రామ్స్ ప్రాన్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నారు మస్తాన్ గారు. సో ఆల్రెడీ కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నారు. అంటే ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రాన్స్ షోలా తయారు చేయడానికి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. ఓకే, సో ప్రాన్స్ షోలా కోసం ఫస్ట్ అయితే డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో 1 కిలో ఆయిల్ పోసుకోవాలి. ఓకే, సో 1 లీటర్ ఆయిల్ పోసేసుకున్నాము. సో మనకి ఎలాగా తెలుసు ఆ డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అనేసి. లోపల మనం కోటింగ్ ఇచ్చుకున్నాం ఫ్రాన్స్. ఓకే, ఒక బౌల్ తీసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం ఫ్రాన్స్, దీంట్లో వేసుకున్నాం. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా ప్రాన్స్ని, వాటిల్ని యాడ్ చేసేస్తున్నాము. కొంచెం సాల్ట్. ఓకే, సరిపడా ఉప్పు. సో మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, ధనియా పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, లైట్గా బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్. కొంచెం చికెన్ మసాలా. ఓకే, కొంచెం గరం మసాలా, లైట్గా అల్లం తెల్లడి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంత ఇది, హాఫ్ టీ స్పూన్ సరిపోతుందా? హాఫ్ టీ స్పూన్. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మనం సాల్ట్ యాడ్ చేసాము. సో కారము మీరు ఇందాక చూసారు కదా, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశారు. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాన్స్ షోలాకి అన్నీ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండేటివే కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్ అయితే మస్తాన్ గారు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎగ్ కోటింగ్ ఇచ్చుకోవాలి. ఎగ్ ఎగ్ కోటింగ్. సో వాటర్ ఏమి యూస్ చేయాలి? వాటర్ ఏమి యూస్ చేయాలి? ఒక ఎగ్, హాఫ్ ఎగ్ తీసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు 1 ఫుల్ ఎగ్ తీసుకుంటున్నారా? హాఫ్ తీసుకుంటారా? హాఫ్. ఓకే, నాకు ఒక డౌట్, ఒకవేళ ఇన్ కేస్ ఎగ్ ఎప్పుడైనా ఎక్కువ పడిపోతే బై మిస్టేక్ అప్పుడు మనం దాన్ని ఎలా కవర్ చేసుకోవచ్చు? పక్కన తీసి పెట్టుకోవచ్చు. పక్కన తీసేసి మిక్స్ చేసి ముందే పక్కన తీసి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఏంటంటే కొన్నిసార్లు మనం కార్న్ ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, ఇంకేదైనా ఇన్ కేస్ ఎగ్ అలాంటిది ఎక్కువ పడినప్పుడు దానికి ఎక్స్ట్రాగా కొంచెం కార్న్ ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి కవర్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కార్న్ పౌడర్. సో మనమైతే ప్రాన్స్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఎగ్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే మైదా. మైదా కొంచెం. సో కార్న్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ తీసుకున్నప్పుడు మైదా జస్ట్ చిటికెడు అలా తీసుకున్నారనమాట. సో మనకి ఏదైనా కూడా డీప్ ఫ్రై ఐటమ్ క్రిస్పీగా రావడం కోసం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తాము. అండ్ మైదా వేస్తే ఉబ్బుతుంది అన్నారు మీరు, ఉబ్బుతుందా? ఎక్కువ వేస్తే ఉబ్బుతుంది, లైట్గా వేసుకోవాలి. సో అందుకని మైదా తక్కువ. మైదా తక్కువ జస్ట్ మనం యాడ్ చేసామంటే యాడ్ చేసామన్నట్టుగా మైదా యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మాత్రం మనం క్రిస్పీగా కోరుకుంటాం కాబట్టి కొంచెం 1 స్పూన్ అలా యాడ్. కోటింగ్ అయితే పూర్తి అయిపోయింది, ఇప్పుడు ఇలా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో కోటింగ్ రెడీ అయిపోయింది కాబట్టి. సో ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రై కోసం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాము.
సో ఆయిల్ హీట్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్రాన్స్ ఉపయోగాలు. సో మనకి ప్రాన్స్ తినడం చాలా హెల్దీ. సో అందరూ కూడా తప్పకుండా ప్రాన్స్ టేస్ట్ చూడండి, ఎందుకంటే మనకి హెల్దీ ఫుడ్. సో ఫస్ట్ ఏ ఫుడ్ మనం తీసుకుంటున్నామన్నా కూడాను హెల్త్ గురించి ఆలోచిస్తాం. సో ఇది హెల్త్కి మంచిదా కాదా, సో ఇది తింటే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, సో ఇది తినడం వల్ల మనకి యూజ్ ఏంటి, మెయిన్ ఇదే యూజ్ ఆలోచిస్తాం. ఎవరైనా సరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తినాలన్నా కూడాను ఓకే డిష్ చేస్తే ఓకే వాళ్ళకి హెల్త్ పరంగా ఓకేనా, సో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్త్కి ఓకేనా, సో ఇలాగే కదా థింక్ చేస్తాము. సో ఆ విధంగా మనకి ప్రాన్స్ అనేటివి హెల్త్ పరంగా చాలా మంచిది. సో అందరూ కూడా తప్పకుండా తీసుకోండి. సో టీనేజర్స్కి వచ్చేసరికి స్కిన్ గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి స్కిన్కి కూడా హెల్తీగా ఉంటుంది. సో అందరూ ప్రాన్స్ అనేటివి తినండి. సో ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలుసు, మిగతా వాటితో కంపేర్ చేస్తే ప్రాన్స్ ప్రైస్ కూడా తక్కువే. సో మస్తాన్ గారు రెడీ అయిపోయిందా? ఇంతకీ ఆయిల్ హీట్ అయిపోయిందా? ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే, పక్కన పెట్టుకుని ప్రాన్స్ తీసుకుని ఆయిల్ వేసుకుందాం. సో మనం ఆల్రెడీ ప్రాన్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని ఎగ్తో కోట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. సో దాన్ని ఇప్పుడు వేడి వేడిగా కాగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేయబోతున్నాం అన్నమాట. చోలా ప్రాన్స్, చోలా ప్రాన్స్ చోలా విడివిడిగా ఒకటొకటి వేసుకోవాలి. ఓకే, సో మనం ఎలాగ తక్కువ క్వాంటిటీయే కాబట్టి తీసుకుంది త్వరగానే రెడీ అయిపోతుంది. సో ఇంట్లో కూడా మనకి ఎలాంటి డౌట్స్ వస్తాయంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే లేట్ అవుతుందేమో, సో అలా ఆలోచిస్తారు. కానీ మనం ఏ క్వాంటిటీ తీసుకున్నా కూడా ప్రాన్స్ అనేటివి త్వరగానే రెడీ అయిపోతాయి. పైగా ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రాన్స్ని హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం వాటర్లో. సో ఆల్రెడీ మనం వాటర్లోని సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి మనకి డీప్ ఫ్రైలో ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అవి హాఫ్ బాయిల్ అయిపోయినాయి స్టార్టింగ్లోనే. సో అలా హాఫ్ బాయిల్ అయిన ప్రాన్స్ని తీసుకున్నారు ఆయన, తీసుకొని ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నారు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి. ప్రాన్స్ షోలా అంటే ఇది ఏ కర్రీలో, కర్రీలోకి బాగుంటుందా లేకపోతే ఎలా? కర్రీలోకి మొత్తం బాగుంటుంది, రసంలోకి పప్పులోకి. సో ఎలా తీసుకుంటే స్నాక్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు. స్నాక్ ఐటమ్, సో ఈ ప్రాన్స్ షోలా అనేది స్నాక్ ఐటమ్ అంట. సో మనం ఏదైనా కర్రీలోకి, సో మామూలుగా మనకి ఏంటంటే పప్పు రసం ఇంకేదైనా పచ్చడి ఇలాంటివి తీసుకున్నాము అంటే వాటి కాంబినేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సింది. సో వాటి కాంబినేషన్కి ఏది లేకపోతే ఒక్క పప్పుతోనో లేకపోతే రసంతోనో తినడం చాలా కష్టం కదా. సో అలాంటప్పుడు మీరు ఏదైనా నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాన్స్తో ఇలా ప్రాన్స్ షోలా కానీ ప్రిపేర్ చేశారంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, ప్లస్ హెల్దీ ఫుడ్స్ కూడా. సో నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చూడు చెప్పండి? స్పెషల్గా ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడాను రొయ్యాలంటే ఇష్టమే. సో మనకి డీప్లో ఎంతసేపు పడుతుంది? ఒక 1 మినిట్ పడుతుంది. ఒక 1 మినిటా? సో మనకి ఒక 1 మినిట్ వరకు డీప్ ఫ్రై పడుతుంది. సో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే మనం మిక్స్ చేసుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. సో మస్తాన్ గారు, మనం ఫస్ట్ అయితే ప్రాన్స్ని హాఫ్ బాయిల్ చేసేసుకున్నాము. సో వాటిని బౌల్లో తీసుకొని ఏమేమి యాడ్ చేస్తున్నాము? బౌల్లో తీసుకొని సాల్ట్, ఎగ్, కార్న్ పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా. ఓకే, కొంచెం మైదా, పెప్పర్ పెప్పర్ యూజ్ చేయాలి, ఓన్లీ మైదా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఎగ్ కూడా వేసుకున్నాము. సో ఎగ్ అయితే ప్రెసెంట్ మనం హాఫే తీసుకున్నాం, మనకి హాఫే సరిపోతుంది కాబట్టి, ఎందుకంటే మనం తీసుకున్న 150 గ్రామ్స్ ప్రాన్స్కి హాఫ్ ఎగ్ సరిపోతుంది. సో మనం ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి 1 ఎగ్గో లేకపోతే 1.5 ఎగ్గో ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడాను ఆయిల్, వాటర్ యూజ్ చేయట్లేదు. ఎప్పుడు కూడా మిక్స్ చేసినప్పుడు మనం చాలా వరకు మిగతా ఐటమ్స్ ఏదైనా కోటింగ్ ఇస్తున్నాము అంటే కొన్ని ఐటమ్స్కి వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు, మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా నీట్గా మిక్స్ అయిపోవడానికి. బట్ ఈరోజు ప్రాన్స్ షోలాలో మనం ఎక్కడ కూడాను వాటర్ అనేది తీసుకోవట్లేదు, జస్ట్ ఆ ఎగ్ తీసుకున్నాము. సో ఆ ఎగ్ వైట్తోనే మనం మొత్తం కూడాను పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసాము అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసాము. కార్న్ఫ్లోర్ అనేది మనం కొంచెం 1 స్పూన్ తీసుకున్నాము, మనం క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాము. అండ్ మైదాకి వచ్చేసరికి మైదా ఒక హాఫ్ స్పూనో లేదంటే జస్ట్ చిటికెడో అలా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్రాన్స్ అయితే ఫ్రై అయిపోయింది. అయిపోయాయో? సో నేను అలా మాట్లాడుతున్నా అప్పుడే ఫ్రాన్స్ ఫ్రై అయిపోయాయి. మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, క్యాప్సికమ్ ఆనియన్ వేసేస్తారా ఇక్కడ? వేసేస్తారు. సో డీప్ ఫ్రైలోనే మనకి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసేస్తున్నారు.
సో మీరు ఒకసారి చూసినట్లయితే అవి మనకి కొంచెం బిగ్ సైజులోనే కట్ చేసుకున్నారు సో ఇక్కడ డీప్ ఫ్రై చేసేస్తారా ఆ ప్రాన్స్ తో పాటు వేడిని కూడా సో మనకి ప్రాన్స్ షోలా అనే ఐటెంలో ఈ డీప్ ఫ్రై తర్వాత మళ్ళీ ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందా తడకా కొట్టుకుని మసాలా చేసుకోవాలి సో మనకి ఇక్కడ డీప్ ఫ్రై తోటే కాదు తర్వాత కూడా నెక్స్ట్ ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది రెడ్ చిల్లీస్ కూడా ఇక్కడ వేసేస్తున్నారు ఫ్రై చేసేస్తున్నారు ఓకే సో ఆల్రెడీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసారు సో టోటల్గా డీప్ ఫ్రైలోనే ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నారు సో మనకి ఎప్పుడైతే ప్రాన్స్ కుక్ అయిపోతాయో నీట్గా ఆ తర్వాత మనం రెడ్ చిల్లీస్ అండ్ అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే సేమ్ అదే డీప్ ఫ్రై ఆయిల్లో సరిపోతుంది అన్నమాట చిల్లీ అయితే ఫ్రై అయిపోయినాయి కొంచెం కరివేపాకు ఓకే సో చిల్లీస్ ఫ్రై అయిపోయాయి అండ్ ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేస్తున్నారు కరివేపాకు అయితే ఫ్రై అయిపోయింది తీసుకొని పక్కన అలా వేయడం ఇలా ఫ్రై అయిపోవడం బౌల్లో తీసుకొని పక్కన మసాలా తయారు చేసుకుందాం ఓకే సో ఇక్కడతో డీప్ ఫ్రై కంప్లీట్ అయిపోయిందా సో నెక్స్ట్ మసాలా మసాలా ప్రాన్స్ కుక్ అయిన తర్వాత ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసారు ఫస్ట్ అయితే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ సో కొంచెం బిగ్ సైజులోనే కట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండుమిర్చి యాడ్ చేశారు అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నారు సో ఇవన్నీ కూడాను మనకి ఈ డీప్ ఫ్రైలోనే ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసారు సో ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని వేరొక బౌల్లో తీసుకుంటున్నారు ఓకే పక్కన బౌల్ లేదు సో నెక్స్ట్ ఏంటి మసాలా గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పై పని పెట్టుకొని మనం మసాలా తయారు చేసుకోవాలి ఓకే సో మసాలా కోసం మరొక పాన్ పెట్టేసుకున్నారు కొంచెం ఇది హీట్ అయ్యేలాపల హీట్ అవ్వాలి ఓకే సో ఇది హీట్ అవ్వాలి కాబట్టి ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాము లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక సో హీట్ అయిందా ప్యాన్ హీట్ అయింది ఓకే సో ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే సో జస్ట్ 1 or 2 spoons ఆయిల్ మసాలా కోసమా మసాలా కోసం సో మనం అయితే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకొని ప్రాన్స్ని పక్కన పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో జస్ట్ 1 spoon or 2 spoons అంతే సరిపోతుంది మనమైతే 2 spoons తీసుకున్నాము మనం తీసుకున్న ప్రాన్స్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే తక్కువ ఆయిల్ సరిపోతుంది అండ్ ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిన ఆయిలే కాబట్టి ఎక్కువ టైం పట్టదు అన్నమాట సో ఈ ఆయిల్లో మనం ఏం యాడ్ చేస్తున్నాము చిన్నగా కట్ చేసుకున్నా తెల్లగడ్డ పై తెల్లగడ్డలు ఓకే సో వెల్లుల్లి చిన్నవిగా ఆల్రెడీ కట్ చేసేసుకున్నారు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము మసాన్ గారు చేస్తాము ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము ప్లస్ వెల్లుల్లి ముక్కలు యాడ్ చేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఓకే సో చిన్నవిగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నారు అలా ఫ్రై అవ్వాలి ఎస్ ఆనియన్ ఫ్రై అవ్వాలి కాబట్టి మనకి 1 or 2 minutes ఇక్కడ టైం పడుతుంది అన్నమాట సో ఎందుకంటే ఆనియన్స్ అనేవి బాగా వేగితేనే మనకి ఆ కర్రీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్లో ఉంటుంది సో ఆనియన్స్ వేగకుండా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళలేము కాబట్టి అంతే కదా మొత్తం గారు సో మనకి ఆనియన్స్ ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోవాలి సో కలర్ చేంజ్ లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో ఎలాగా మనం తీసుకుంది చిన్న చిన్న పీసెసే కాబట్టి త్వరగా రెడీ అయిపోతుంది సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ తీసుకున్నాము ఒక 2 spoons ఆయిల్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నారు సో ఆ వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్ కూడాను చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నారు
సో ఆనియన్ కూడా వేసేసారు. సో వన్ బై వన్ ఈ రెండు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేస్తున్నారు. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో అవి వేగిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాన్స్ షోలా అనగానే ప్రతి ఒక్కరికి కూడా ముందు ఒక డౌట్, అంటే ప్రాన్స్ షోలా అంటే ఎలా ఉంటుంది ఇది, అంటే కర్రీ టైప్ వస్తుందా లేకపోతే స్నాక్ టైప్ ఉంటుందా? నాకు కూడా ఫస్ట్ అనేం వినంగానే అదే అనిపించింది, ప్రాన్స్ షోలా అంటే ఎలా ఉంటుంది అనేసి. సో ఇదైతే మనకి ఒక స్నాక్ ఐటమ్, స్నాక్ ఐటమ్లో అయినా తీసుకోవచ్చు లేదా ఇది కర్రీ కాంబినేషన్ తోటి రైస్ తీసుకోవచ్చు. సో మనకైతే ఇది పూర్తిగా డ్రైగా ఉంటుందా? పూర్తిగా డ్రై అంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఓకే, పెరుగు యూజ్ చేస్తాం కాబట్టి పెరుగు కూడా యాడ్ చేస్తారా మీరు? పెరుగు యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాన్స్ షోలాలో మనం కర్డ్ కూడా యూజ్ చేయబోతున్నాం, కానీ ఎక్కడ అనేది నాకు కూడా తెలియదు, కొంచెం సేపు నేను కూడా వెయిట్ చేయాలన్నమాట. సో ఆనియన్స్ బాగా వేగిపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. సో ఎలాగ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెసే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక చిటికెడు పసుపు చిటికెడు. ఓకే, సో జస్ట్ కొంచెం పసుపు వేసామా అంటే వేసామన్నట్టు అనమాట, జస్ట్ చిటికెడు పసుపు అలా యాడ్ చేసేసారు. సో పసుపు అయితే చాలా తక్కువే తీసుకున్నారు, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో మనం ప్రాన్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. పెరుగు పెరుగా? ఓకే, సో చోలా అంటే మెయిన్ ఇంపార్టెంట్ పెరుగునా? పెరుగు. సో మనకి ప్రాన్స్ షోలాకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కర్డ్ అనమాట. సో మామూలుగా కర్డ్ అనేది నిన్నటిది ఉన్నా తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్దే తీసుకోవాలంటారా? ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తీసుకోవచ్చు. ఓకే, సో కొన్ని ఏంటంటే పుల్లగా అయిపోతే మనకి ఆ డిష్కి అది పనికి రాదు అంటారు కదా, సో అలా ఏం లేదు, పులిపే కావాలి దీనికి, పులుపుగానే ఉండాలి. ఓకే ఓకే, సో కర్డ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్. వాటర్ మనకి కర్డ్ అనేది ఎంతవరకు ఎంత క్వాంటిటీ అంటే ఎట్లా తెలుస్తుంది మనకి, సో క్వాంటిటీ సరిపోయింది అని? ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుందా? సో ఇప్పుడు మనం అయితే ప్రాన్స్ 150 గ్రామ్స్ తీసుకున్నాము, సో దానికి 2 స్పూన్స్. ఓకే, సో 150 గ్రామ్స్ ప్రాన్స్కి 2 స్పూన్స్ కర్డ్ సరిపోతుంది. కొంచెం సాల్ట్. ఓకే, సో రుచికి సరిపడా ఉప్పు. సో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చిల్లీ పౌడర్. ఇది కారంగా ఉంటుందా మస్తం గారు? కొంచెం స్పైస్ కారంగా పుల్లంగా ఉంటుంది. కారంగా పుల్లంగా ఉంటుంది. ఓకే, సో మనం సాల్ట్ యాడ్ చేసాము అండ్ ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసాము. కొంచెం గరం మసాలా. గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. ఓకే, లైట్గా ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ఓకే, ధనియాల పొడి వేసాము అండ్ అలాగే గరం మసాలా వేసాము, చికెన్ చికెన్ మసాలా కూడా వేసాము. ఇవన్నీ కూడాను సేమ్ క్వాంటిటీ. సేమ్ క్వాంటిటీ, బాగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మనకి లాస్ట్లో ఇలాగే ఉంటుందా వాటర్, అవి ఏమైనా ఉంటాయా లేకపోతే ఇంకిపోతాయో? సో ఎందుకు వచ్చిందంటే ఆ డౌట్, మామూలుగా వాటర్ ఒకవేళ ఇంకేస్ ఎక్కువ పడితే, సో మనం అప్పుడు ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, అవి లాస్ట్లో ఇలాగ ఇంకిపోతాయి కాబట్టి. సో ఇది రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది, కొంచెం కుక్ అవ్వాలా? ఎంతసేపు మనకి కుక్ అవ్వాలి? ఎంతసేపు మనకి ఇలా ఫ్రై అవ్వాలి? 1 సెకండ్ 2 సెకండ్స్. 1 or 2 సెకండ్స్. సో ఇది ఫైనల్ స్టేజ్ అంతేనా? ఫైనల్కి అయితే వచ్చేసాం మనము. ప్రాన్స్ షోలా ఇంకొంచెం సేపట్లో రెడీ అవ్వబోతుంది అన్నమాట. మసాలా అయితే కుక్ అయిపోయింది. ఓకే, మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసేది. ఎస్, ఫైనల్గా మనం ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ప్రాన్స్ ఆనియన్స్ క్యాప్సికము అండ్ ఎండు మిర్చి, సో ఇవన్నీ కూడాను ఇప్పుడు కర్డ్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసారు. నాకు ఈ ఐటమ్ చూస్తుంటే ఆ స్మెల్ ఇవన్నీ కూడా నిజంగా ఎలా ఉందంటే స్మెల్ అయితే చాలా బాగుంది.
సో ఏ ఐటమ్ అయినా కూడాను మనం ఫస్ట్ ఆ స్మెల్ చూసి ఎక్కువ ఇంప్రెస్ అయిపోతూ ఉంటాము. జస్ట్ మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అని. చూసారా వాటర్ అన్ని ఇంకిపోయి? నేను అదే అనుకుంటున్నాను. నేను అనుకుని మీరు చెప్పినట్లే వాటర్ అంతా కూడా ఏవీ లేవు, పూర్తిగా ఇంకిపోయాయని. మొత్తం వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయాయి కదా. ఎస్ వైట్గా చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా. సో ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా. గరం మసాలా. సో మనం ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే డీఫ్రై చేసుకున్నామో ప్రాన్స్ అవి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా యాడ్ చేశాను. ఇంకేమైనా యాడ్ చేయాలి మొత్తం గారు? ఇంకేం యాడ్ చేయాలి, కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం సేపు మనకి అలా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఎందుకంటే మనం యాడ్ చేసిన పౌడర్స్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఆ ప్రాన్స్ నీట్గా మిక్స్ అయిపోవాలి. సో ఇంకా మనం ప్రాన్స్తో ఏమేమి చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ కర్రీస్, ఈ టైప్ ఆఫ్ వీ ప్రాన్స్ 2000 ఫ్రాన్స్ 64 ఆల్గా 65 విన్నాను 64 ఓకే. ఫ్రాన్స్ పకోడా. ఫ్రాన్స్ పకోడీ ఓకే. ఫ్రాన్స్ పకోడీ, ఫ్రాన్స్ 2000, ఫ్రాన్స్ 64, ఫ్రాన్స్ షోలా, అన్ని డ్రై ఐటమ్స్. అన్ని డ్రై ఐటమ్స్ అయినా. సో ఒక దాదాపు ఒక 20-30 దాకా చేయొచ్చు. 20-30 లైక్. సో మనం జస్ట్ ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాము అంటే ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాము అంటే ఈజీగా 1x1 చేసేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్ కొంచెం కొత్తిమీర. సో ఫైనల్గా కొత్తిమీర. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసారు. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ ఎండుమిర్చి ఏమో రెడ్గా అండ్ కొత్తిమీర అండ్ ప్రాన్స్ ఎక్స్ట్రాగా గార్నిష్ అవసరం లేదబ్బా, ఎందుకంటే మనం తీసుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా పెద్దవే కాబట్టి అవే మనకి గార్నిష్. ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే సో ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఐటము. పైగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మనకి అందుబాటులో ఉండేటివి, ప్లస్ ప్రాన్స్ అనేటివి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే సో ఫైనల్గా నా చేతిలో వేడివేడిగా ప్రాన్స్ షోలా రెడీగా ఉంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేయాలో చూసేసారు కదా. సో బాగా వేడివేడిగా ఉంది. వావ్ చాలా సాఫ్ట్ ఉంది. ప్రాన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, ప్లస్ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా ఈక్వల్గా చాలా బాగున్నాయి. పైగా మీరు చెప్పారు చూడండి కర్డ్ యాడ్ చేస్తే కొంచెం ఫుల్గా ఉంటుందని. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మనకి కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు మస్తాన్ గారు థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఈరోజు మన రొయ్యల మజాకా ప్రోగ్రామ్లో మస్తాన్ గారు తయారు చేసి చూపించిన ప్రాన్స్ షోలా. సో చాలా టేస్టీగా ఉంది అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా బాగా నచ్చుతుంది. సో ఇది వాళ్ళది హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాకా. మనం మళ్ళీ రేపటి రొయ్యల మజాకా ప్రోగ్రామ్లో కలుద్దాం. బాయ్ బాయ్.